నా పేరు భవ్య. మా కంపెనీ నేమ్ వచ్చేసి మల్టీనేషనల్ ట్రేడింగ్ కార్పొరేషన్ అండి. సో షార్ట్గా చెప్పాలంటే ఎంటీసీ స్టూడియో అని చెప్పి పిలుచుకుంటాం మేము. సో మన దగ్గర ఏంటంటే లేడీస్కి అని కాకుండా ప్రతి వాళ్ళు ఎంబ్రాయిడరీ చేసుకోవాలి లేదా ఏదైనా స్టార్టప్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మన కంపెనీ మిషనరీ అనేది సప్లై చేస్తుందండి. సో మన దగ్గర ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషనరీస్ చాలా ఉంటాయి. సో కస్టమర్కి తగ్గ ఫ్రేమ్ ఏరియాస్ అన్నీ ఉంటాయి మన దగ్గర. చిన్న నుంచి పెద్దవారికి డెస్క్టాప్ మోడల్, సింగిల్ హెడ్, మల్టీ హెడ్స్ అన్నీ అన్నమాట. సో ఇది నా బిజినెస్. దీనికోసం నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను. దానికన్నా ముందు అసలు నేనేంటో మీకు చెప్తాను. సో నా జర్నీ ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. సో అందరిలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మంచి జాబ్తో సెటిల్ అయిపోవాలి అని అనుకున్నాను. సో అలానే మంచి జాబ్ తెచ్చుకున్నాను, మంచి శాలరీ వచ్చేది. సో తర్వాత మా మ్యారేజ్ అయింది, ఆ తర్వాతనే నాలో ఈ బిజినెస్ చేయాలి అన్న కోరిక వచ్చిందనమాట. సో ఏదన్నా యూనిక్గా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేశామన్నమాట. సో ఏదన్నా, సో ఫస్ట్ స్టార్టింగ్లో మేము చేసింది ఒక ఫుడ్ ఐటమ్స్ నుంచి తీసుకున్నాము. సో ఈ కార్పొరేట్ ఆఫీసెస్కి గిఫ్టింగ్స్ ఉంటాయి. సో ఫెస్టివల్స్కి వాళ్ళు బల్క్గా ఎంప్లాయీస్కి ఇస్తుంటారు అనమాట. సో ఆ గిఫ్టింగ్ ఎందుకు మనం చేయకూడదు అనుకుని స్టార్టింగ్లో అది పెట్టాం మనం. ఇట్ వాజ్ జస్ట్ 1-2 మంత్స్కి అంతే. బట్ అది నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే, మేబీ ఫ్యూచర్ జనరేషన్స్ కోర్ సంథింగ్ యూనిక్గా అందరికీ ఇది సాటిస్ఫై చేయలేదు అనిపించింది నాకు. సో అలా కాకుండా ఏదన్నా ఇంకా కొంచెం మంచిది తీసుకురావాలని సర్వే చేస్తుంటే మా కజిన్ ద్వారా తెలిసింది మాకు ఈ ఎంటీసీ ఎంబ్రాయిడరీది అని, ఎంబ్రాయిడరీ మిషనరీస్ అని. సో ఆ మిషనరీస్ తెప్పిద్దాము అని అనుకున్నాం. సో స్టార్టింగ్లో ఏంటంటే చాలా పెద్దగా వచ్చేవన్నమాట. సో మన దగ్గర ఎంటీసీలో ఏంటంటే చాలా కస్టమైజేషన్లో తెప్పిస్తాం. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దాంట్లో చూసుకుంటే ఇండియాలో కొంచెం షార్ట్గా ఉంటుంది, అదే ఇండియా నుంచి ఆస్ట్రేలియాలో చూసుకుంటే హైట్ వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా కస్టమైజేషన్ చెప్పించి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అన్ని మిషనరీస్ అన్ని ఫ్రేమ్ ఏరియాస్ ఉండాలని మనం అలా తెప్పించుకున్నామంట. సో దీనికన్నా ముందు మెయిన్గా మనం ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేయాలి అని అనుకున్నప్పుడు చాలా మనకి లోపల ఫీలింగ్ ఉంటుందన్నమాట, అసలు చేయగలమా లేమా, బికాస్ మనని ఎంకరేజ్ చేస్తారా లేదా, ఇంట్లో మనకు సపోర్ట్ ఎలా వస్తుంది, ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ మన మైండ్లో తిరుగుతుంటాయి. మనకి చాలా మంచి శాలరీ వస్తుంది, బాగున్నాం కదా, ఇప్పుడు ఎందుకు మనకి లేని రిస్క్ అని. బట్ టు బీ ఫ్రాంక్ అండి,
మనం అలా అనుకుంటాం కాబట్టి ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. అంటే ఒక 8 అవర్స్ జాబ్లో మనమే ఇంకా ఇంకా ఇంతే పరిధి, దీనికంటే మ్యాక్స్ వేరే కంపెనీకి వెళ్తే ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా చేస్తాము, మనకు కొంచెం శాలరీ పెరుగుతుంది. కానీ ఏంటంటే మనం బిజినెస్లో దిగితే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. మీ లైఫ్లో ఎవరన్నా ఉండనివ్వండి, బాయ్ కానివ్వండి, డాడీ కానివ్వండి, బ్రదర్, ఫ్రెండ్, ఎవరన్నా సరే, ఎంతమంది మీ తోడున్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటేనే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. సో అట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనకంటూ ఒక బిజినెస్ ఉంటే, అది కూడా ఏంటంటే మన పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా మనతో పాటే అది కూడా కంటిన్యూ అవ్వాలి. అలాంటి ఏదైనా కాన్సెప్ట్ అని అనుకున్నప్పుడు మా హస్బెండ్ నుంచి చాలా సపోర్ట్ వచ్చిందండి నాకు. సో తనే నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు చేయగలవు, నీలో ఉంది అది, సో నువ్వు ఒక ఉపాధిని కల్పించుకొని నీతో పాటు 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు అని అన్నప్పుడు ఇంకా ఓకే అని చెప్పి మంచి సర్వే చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీస్ నుంచి మేము టైఅప్ ఉన్నామండి ఒక 9 to 15 కంపెనీస్ వరకు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం మిషనరీస్ అనేది తెప్పించుకొని కస్టమర్కి తగ్గట్టుగా కస్టమైజేషన్ తెప్పించుకొని, సో అది సింగిల్ హెడ్ కానివ్వండి, మల్టీ హెడ్ కానివ్వండి, డెస్క్టాప్ మోడల్ కానివ్వండి, చిన్న ఫ్రేమ్, పెద్ద ఫ్రేమ్, అన్ని మోడల్స్ అన్నీ తెప్పించామన్నమాట. సో ఇప్పుడు బిగినింగ్లో అసలు స్టేజ్ ఫియర్ ఉండింది నాకు, మాట్లాడడానికి కూడా టెన్షన్ పడేదాన్ని. సో ఇప్పుడు మీ ముందు ఇంత బాగా మాట్లాడుతున్నాను నేను జస్ట్ బికాజ్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట మనలో, మనం చేయగలము అని. సో అప్పుడు మనకి ఫస్ట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాం, ఓకే ఏదోలా మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, సపోర్ట్ చేశారు, అన్నిట్లో మనం చేసాం. కానీ తర్వాత ఏంటి, ఆ మిషనరీకి ప్రాబ్లం వస్తే అప్పుడు ఎలా, లేకపోతే మన బిజినెస్ ఆగిపోతుందా, ఆ ఆలోచనలు చాలా ఉంటాయి. మళ్ళీ దిస్ ఇస్ సెకండ్ స్టెప్. మళ్ళీ సో అప్పుడు ఏంటంటే మనం చూస్ చేసుకునేదే మంచిది, కొంచెం హై క్వాలిటీ అయినా సరే, కొంచెం పై కొంచెం అమౌంట్ ఎక్కువ ఉన్నా సరే, కొంచెం హై క్వాలిటీ తీసుకున్నారనుకోండి మీకే ఉంటుంది, అది లైఫ్ ఎక్కువ ఇస్తుంది. సో మనకేంటంటే ఇంకా బిజినెస్ మీద కన్నా బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఫస్ట్ వస్తుంది. సో మన దగ్గర ఏంటంటే హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉన్నారనమాట, ఇవన్నీ సిఎన్సీ కేటగిరీకి సంబంధించిన మిషనరీస్ అండి. సో నార్మల్ టెక్నీషియన్స్ వాళ్ళు ఎవరు చేయలేరు, ఒక హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ మాత్రమే చేయగలుగుతారు. సో మన ఎంటీసీలో ఏంటంటే మన దగ్గర టెక్నికల్ టీమే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో అందరూ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ వాళ్ళంతా. సో ఏంటంటే ఈజీగా మీకు 24 అవర్స్లో మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక 1000+ ఉమెన్స్కి మేము ఇప్పటివరకు మిషనరీ ఇవ్వడం జరిగింది. సో వితిన్ నెక్స్ట్ ఒక 3 to 5 ఇయర్స్లో మనకి ఒక 5000 ఉమెన్స్కి మిషనరీ ఇవ్వాలి, వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకంటూ ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, సో అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అదే అదొక నా కోరిక. సో ఆ నుంచే స్టార్ట్ అయింది ఈ బిజినెస్ది కాన్సెప్ట్. సో కమింగ్ టు నెక్స్ట్ స్టేజ్, ఇప్పుడు మనమైతే తీసుకున్నాము. సో దీనికి సంబంధించిన కొన్ని మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ కావాలి మనకి, కొంచెం పెద్దగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అని అవన్నీ చేయించుకుంటారు. మనం పెట్టే ఒక్కొక్క బిజినెస్ని బట్టి ఒక్కొక్క సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో జిఎస్టీ ఇప్పుడు నార్మల్గా కావాలి మనకి అని అనుకున్నప్పుడు మనకి నాలెడ్జ్ చాలా మటుకు ఉండదు, అంటే ఇది ఎలా ఉంటుంది, బయట ఎలా ఉన్నారంటే ఒక కొంతమంది కరెక్టే చెప్తారు, కొంతమంది రాంగ్ చెప్తారు. సో మనకి మిస్గైడింగ్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి టైంలోనే మనకి గవర్నమెంట్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందండి, ఒక సంస్థను తీసుకొచ్చింది, అదే వీహబ్. సో వీహబ్లో ఏంటంటే మీకు మొత్తం ఉమెన్ ఆంటర్ప్రీనర్. సో మీకు ప్రతి స్టెప్లో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎలా జర్నీ చేయాలి, మీకు ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి, మీకు ఫండింగ్ ప్రాబ్లం ఉందా, అసలు మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు, ప్రతి సెషన్స్ ఇస్తారు వాళ్ళు. సో మీకేంటంటే ఒక సపోర్ట్ అనేది వస్తుంది. సో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మనకు ఒక మోరల్ సపోర్ట్ కూడా ఉండాలి. అరే మనకంటూ ఒకటి ఉంది, ఏదైనా సడన్గా మీరు స్టక్ అయినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు, వీహబ్ లాంటి సంస్థ మనతో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో అక్కడ లిటరలీ చెప్పాలంటే నేను దాంట్లో వెళ్ళాను, సో వాళ్ళ సెషన్స్ తీసుకున్నాను, కొన్ని చాలా మటుకు నాకు యూస్ఫుల్లే అయ్యాయి అవి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు మీకు చాలా మటుకు హెల్ప్ చేస్తారు. అండ్ కమింగ్ టు ఇంకా నా బిజినెస్ మోడల్ మళ్ళీ రావాలి అనుకుంటే, సో ఇప్పుడు కాంపిటీటర్స్ కోసం మనం ఆలోచించాలండి. సో మన దగ్గర చాలా కాంపిటీటర్స్ ఉంటారు, మీరు పెట్టారనుకోండి మీ పక్కనే మిమ్మల్ని చూసి పక్కనే వాళ్ళే పెట్టేస్తారు. సో అలాంటప్పుడు మన కస్టమర్స్ మన దగ్గరికి ఎందుకు రావాలి, సో మీ దగ్గర ఏం యూనిక్ ఉంది. సో అందరిలాగే మనము బ్లౌజెస్ కాకుండా కొంచెం యూనిక్గా ఆలోచించి మన మిషనరీలో ఫోటో ఎంబ్రాయిడరీ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి మంచి మంచి లెహెంగాస్ వేసుకోవచ్చు. సో ఇదంతా కాన్సెప్ట్ బేస్ లెహెంగా అనమాట. ఒక కపుల్ వాళ్ళ 10 ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు.
సో ఇట్లాంటివి ఏంటంటే మనకి చాలా బొటిక్స్లో పెద్ద పెద్ద బొటిక్స్లో వాటిలో ఇవి చాలా రేట్స్తో ఉంటాయి. సో ఆల్మోస్ట్ లైక్ 2 lakhs 3 lakhs అట్లా ఉంటాయి. సో కానీ నార్మల్ పీపుల్కి ఇది చేయలేరు. సో మన ఎంటీసీలో ఏంటంటే నార్మల్ పీపుల్కి ఎవరికైతే కావాలి ఇట్లాంటి కపుల్ లెహెంగాస్ అంటే కూడా మనం చేసిస్తాం. సో మాతో పాటు మా కస్టమర్స్ ఎవరన్నా ఉంటారో మీరు కూడా మిషనరీ తీసుకున్నప్పుడు మీరు కూడా ఇట్లాంటి యూనిక్ ఐటమ్స్ చేయొచ్చు అనమాట. సో మీకు కొన్ని ఫ్రేమ్స్ చూపిస్తాను నేను, ఫోటో ఫ్రేమ్స్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మేము ఇది వేసాము, ఈ దేవుడిది. సో శివుడిది, శివపార్వతిది. సో ఇది చూసారు కదా, కంప్లీట్గా పెయింటింగ్ లాగే ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఎ పెయింటింగ్, ఇది మొత్తం ఫోటో ఎంబ్రాయిడరీ అండి. ఇదంతా దారాలతో వేసింది అనమాట. సో ఇలాంటి యూనిక్ ఐటమ్స్ మీరు కొంచెం లైక్ ఏదన్నా మాల్స్లో కానివ్వండి, లేదంటే గిఫ్ట్ ఆర్టికల్స్లో ఆ షాప్స్లో వెళ్ళినప్పుడు కూడా ఇది మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. సో మన మిషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇండస్ట్రీకి నాన్ సీజన్ అనేది లేదండి. ఈవెన్ ఇన్ ద కోవిడ్ టైంలో కూడా మనకి ఫంక్షన్స్ అనేవి ఇంట్లోనే జరిగాయి. అప్పుడు బయట ఖర్చులు అన్నీ తగ్గిపోయాయి ఫంక్షన్ హాల్స్కి, ఫుడ్కి. సో అప్పుడు అందరూ ఏం కాన్సన్ట్రేట్ చేశారంటే జ్యువెలరీ, డ్రెస్సెస్ మంచిగా తయారవ్వాలి, మగ్గం వేసుకోవాలి, ఇవే అందరికీ కాన్సన్ట్రేషన్ వచ్చాయి. సో ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మన ఈ బిజినెస్కి నాన్ సీజన్ అనేది లేదు. రైట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్, మండే టు సండే ప్రతి పండుగను, యానివర్సరీ అని లేకపోతే గృహప్రవేశాలని చాలా అవుతుంటాయి. సో అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్ అండి. సో దట్ సొల్యూషన్ ఇస్ నా ప్రకారంగా అయితే ఎంటీసీ ఎంబ్రాయిడరీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేయొచ్చండి, మేము పూర్తి డీటెయిల్స్ ఇస్తాం. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మిషనరీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ట్రైనింగ్స్ ఎలా ఉంటాయంటే, సో ఎవరన్నా అంటే ఇప్పుడు లోకల్లో ఉన్నవారు అనుకోండి, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఒక వన్ డే బిఫోర్ మిషనరీ తీసుకునే, వన్ డే బిఫోర్ మంచిగా వచ్చి వాళ్ళు ఒక వన్ డే అంతా స్పెండ్ చేసి ట్రైనింగ్ తీసుకొని వెళ్తారు. సో కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు లైక్ ఒక నైట్ అంతా జర్నీ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మా టీమే అక్కడికి వెళ్తారు. సో మా టీం ఏంటంటే మీకు ఇన్స్టాలేషన్, డెమో, ట్రైనింగ్ అన్నీ ఇస్తారనమాట. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ చేయితో మీరు ఒక డిజైన్ వేసి మీకు వచ్చింది అనేంత వరకు వాళ్ళు అక్కడ ఉండి మీకు నేర్పిస్తారు. అట్ ది సేమ్ టైం మీకు చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్స్ కూడా నేర్పిస్తారనమాట. సో ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు, మేము వచ్చేంతవరకు టైం పట్టినా లేకపోతే కాల్లో కాల్ మాకు ఆన్సర్ కాకపోయినా, సో మీరు ప్యానిక్ అవ్వకుండా చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్ కూడా మీకు ముందే చెప్తారు. మనకి మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది మిషనరీ కానీ పవర్ కన్సప్షన్ చాలా తక్కువ. మ్యాక్సిమం
10 hours మీరు గట్టిగా నడిపించినా కూడా 2 units కాల్తుంది బికాజ్ ఇది 200 watts మిషనరీ అనమాట. సో 2 units అంటే మనకి కమర్షియల్ యూనిటే 7 rupees ఉంది. సో మాక్సిమం 20 rupees పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరికి తెలియని దీంట్లో ఒక నిజం ఏంటంటే చూడ్డానికి ఇంత పెద్ద భారీగా కనిపిస్తుంటుంది వర్క్ హెవీగా, కానీ అవి ఈజీగా 250 rupees మనకి ఎంటైర్ వర్క్ అనేది అయిపోతుందండి. కానీ దాన్ని మనం సెల్లింగే చాలా మటుకు హైలో సెల్ చేస్తాం, లైక్ 1500, 2000, 3000 అట్లా. సో నేను ఈ 250 అనేది మీ మ్యాన్ పవర్ వేసుకొని మరి. సో దీంట్లో మనకి లాభాలు ఎక్కువ, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మిషనరీ. సో అప్పుడే నేను అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మన పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయదండి బిజినెస్. ఎలా అంటే ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ రోబస్టిక్ మిషనరీస్. సో మీకు ఏదైనా వర్క్ చేసేటప్పుడు లేకపోతే దారం తెగిపోయినా ఇది ఒక సైరన్ ఇస్తుంది, బీప్ సౌండ్. సో అది రాగానే మీరు వచ్చి మళ్ళీ దారం ఎక్కించుకోవడమే, సింపుల్. మీ పని మీరు చేస్తుంటారు, దాని పని అది చేస్తూ ఉంటుంది. దీనికంటూ ప్రత్యేకంగా మనం కూర్చొని అక్కడే చూడాలి అని కూడా లేదు. సో మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకుండా మీ ప్రొఫెషనల్ లైఫ్ని ఎదగాలి అనుకున్నప్పుడు ఈ మిషనరీ అనేది పర్ఫెక్ట్ చాయిస్ మీకు. సో మేము ఏంటంటే మీరు మిషనరీ తీసుకున్నప్పుడు మీకు 3500+ డిజైన్స్ ఇస్తాము. అది కాకుండా మీకు ఇద్దరు డిజైనర్స్ని టైప్ చేస్తామండి. సో ఏంటంటే మార్కెట్లో రోజుకొక డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మగ్గం వేస్తారు, అది హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఆ మగ్గం ఎంబ్రాయిడరీ ఫోటో తీసుకొని వచ్చి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కావాలి అంటారు. సో అప్పుడు ఏంటంటే ఒక డిజైనర్ దాన్ని ఒక సాఫ్ట్వేర్లో డిజైన్ చేయాలి. సో అప్పుడు మీకు ఒక ఇద్దరు డిజైనర్లను మేము ఆల్రెడీ టైప్ చేస్తాం కాబట్టి మేము ఇచ్చిన డిజైన్స్ కాకుండా మీకు నచ్చిన డిజైన్స్ ఏమున్నా కూడా వాళ్ళతో మీరు చేయించుకోవచ్చు. సో నార్మల్గా జనరల్గా అయితే కరెక్ట్ సీజన్లో తీసుకున్నా అంటే సీజన్ ఇన్ ద సెన్స్ లైక్ పెళ్ళిళ్ళు లేదా ఫంక్షన్స్ ఏదన్నా ఉన్న ఆ టైంలో తీసుకుంటే ఈజీగా పర్ మంత్కి మీరు 70,000 to 1 lakh మధ్యన ఈజీగా తీసుకుంటారు. వై? బికాజ్ ఒక్క బ్లౌజ్ రేంజ్ వచ్చేసి మినిమం 600 నుంచి ఉంటుంది. బికాజ్ మన టైలరింగ్ది స్టిచ్చింగ్ కాస్టే మనకు 400 నడుస్తుంది బయట. సో దాని మీద మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. సో మనం బేసిక్ నార్మల్ది 600 నుంచి పెట్టినా కూడా ఈజీగా 600 నుంచి 1500 మధ్యలో మనకు ఒక బ్లౌజ్ అనేది పోతుంది, మనం సెల్ చేస్తామన్నమాట. సో ఆన్ అన్ యావరేజ్లో 800 లేదా 1000 rupees పెట్టుకున్న పర్ మంత్కి మీరు ఈజీగా ఈ మిషనరీ పర్ డే 3 to 4 blouses వేస్తుంది. సో ఆన్ అన్ యావరేజ్గా 2 blouses పెట్టుకున్న 2 3 6, సో 60,000 మనకి ఎక్కడ పో. అది డిజైనింగ్ అనేది స్టిచ్చింగ్ కాస్ట్, స్టిచ్చింగ్ మీద మనకి ఉంటుందండి. స్టిచ్చెస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 1 lakh స్టిచ్చెస్ ఉన్నాయా 2 lakh స్టిచ్చెస్ ఉన్నాయా అనేది. సో హెవీ వర్క్ అనుకోండి కొంచెం స్టిచ్చెస్ కౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో స్టిచ్ కౌంట్ను బట్టి ఉంటుంది. నార్మల్గా అయితే మనము ఒక బ్లౌజ్ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 4 to 5 hours మొత్తం అయిపోద్ది. అది కొంచెం హెవీగా ఉంటుంది. నార్మల్ది అయితే 1 to 2 hours. సో మన దగ్గర ఏంటంటే మన దగ్గర అన్ని ఆల్ 500+ షేడ్స్ ఉంటాయండి మనది. సో మేము రాయల్ కంపెనీది థ్రెడ్స్ సప్లై చేస్తాము. సో ఆ థ్రెడ్స్కి ఏంటంటే మనకి అవి సర్టిఫైడ్ థ్రెడ్స్ అనమాట. సో అవి హార్మ్ఫుల్ కావు. అండ్ వాటర్లో మనం అది తడిపినప్పుడు కలర్ రావడం పోవడం అలాంటివి ఏమి ఉండవు. సో అవి ఆ థ్రెడ్స్ మేము సజెస్ట్ చేస్తాం కస్టమర్స్కి. అండ్ మన దగ్గర 500+ షేడ్స్ ఉంటాయి కాబట్టి మీకు కావాలి అనుకున్నప్పుడు మేము ఆ షేడ్ కార్డ్ని మీకు వాట్సాప్ చేస్తాము. సో దాంట్లో మీరు ఏ కావాలో అది చూజ్ చేసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాం అనమాట. ఇప్పుడు మనకి కార్గో అది ఉంది కాబట్టి, సపోర్ట్ ఉంది కాబట్టి మనం దాంట్లో వేసేస్తాం. సో దీనికి ఏంటంటే మనకి జెండర్ వేరియేషన్తో సంబంధం లేదండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేసామంటే మనము అది యూజర్ ఫ్రెండ్లీ. సో 4A4 steps మనకి ఎంటైర్ ఎంబ్రాయిడరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దానికి ఈ పలానా వాళ్ళు చేయాలి, ఎడ్యుకేషన్ ఉండాలి లేదా టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉండాలి అనే కాన్సెప్టే లేదు. జస్ట్ మీకు కొంచెం నార్మల్గా బ్లౌజ్ మీద ఎక్కడ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వస్తాయి అన్న కొంచెం నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. అది కూడా ఇప్పుడు మనకి చాలా సోషల్ మీడియాస్లో యూట్యూబ్ వచ్చేసింది. సో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీకు మార్కింగ్ ఎలా వేయాలని. సో అది జస్ట్ సింపుల్ ట్రిక్. లేదు నేను అంతా కూడా శ్రమ పడనంటే కూడా నథింగ్ టు వరీ అండి. మీరు లోకల్ టైలర్స్తో, మగ్గం వాళ్ళతో, లేకపోతే ఈ మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళతో మీరు టైప్ అయ్యారనుకోండి, వాళ్ళే మీకు కస్టమర్ బ్లౌజ్ మీద మార్కింగ్ వేసి పంపిస్తారనమాట. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ మాస్టర్స్ ఉంటారు, స్టిచ్చింగ్ మాస్టర్స్. సో వాళ్ళు మార్కింగ్ వేసి ఇస్తారు కాబట్టి మీ జాబ్ ఇంకా ఈజీ అయిపోతుంది. జస్ట్ మీరు రావాలి, పెట్టేయాలి, థ్రెడ్స్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చామా, యువర్ వర్క్ ఇస్ డన్.
మాలాంటి ఫీల్డ్కి రావాలని చాలామందికి ఉంటుందండి. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. మనకి ఇంతే అని అనుకోకుండా మనకంటూ ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయకుండా మనకంటూ ఒకటి ఉండాలి అనుకున్నప్పుడు ఈ బిజినెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో మీరు ఇంట్లో కానివ్వండి, బొటిక్స్లో కానివ్వండి, షాప్లో ఎక్కడైనా ఇది పెట్టుకోవచ్చు. అండ్ ఇది నాన్ సీజన్, దీనికంటూ ఏది సీజన్ నాన్ సీజన్ అనేది లేదు కాబట్టి ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు మిషనరీ తీసుకోవాలని లేకపోతే దీనికోసం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో 9391313015 లేదా 9444118114కి, ఈ రెండు నెంబర్స్కి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. మీకు 24 అవర్స్ మేము సపోర్ట్ ఇస్తాం.